హైదరాబాద్కు ధీటుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని మల్లిక హాస్పిటల్లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన కృత్రిమ మేధస్సుతో పనిచేసే గుండె స్కానింగ్ మిషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లిక హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మహేష్ బాబు ఎంతో ఖర్చుతో కూడుకున్న మిషన్ను జిల్లా ప్రజల ఆరోగ్యం కోసం తీసుకురావడం గొప్ప విషయమన్నారు. అనంతరం డాక్టర్ మహేష్ బాబు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునికమైనటువంటి గుండె వ్యాధులకు సంబంధించిన వైద్యం అందించేందుకే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ మిషన్ను తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతిభ, డాక్టర్ శ్రీలత, డాక్టర్ సామ్యల్ పాల్గొన్నారు. వైద్య రంగంలో మహబూబ్ నగర్లో ఈరోజు గొప్ప మార్పు. దక్షిణ భారతదేశంలో ఎక్కడైనటువంటి 4D ECO తీసుకొచ్చి మల్లిక హాస్పిటల్ అధినేత డాక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ దాదాపు 200 మంది పైగా హార్ట్ ఆగిపోయిన తర్వాత కూడా షాక్ ఇచ్చి మళ్ళీ రీజనరేట్ చేయడం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరిగింది. మరి హైదరాబాద్లో ఉండకుండా మహబూబ్నగర్లో ఉండాలి. మహబూబ్నగర్లో ఎందో వైద్య రంగంలో కార్డియాలజిస్ట్ లేరు. ఇక్కడ చాలామంది మార్గ మధ్యంలో చనిపోతూ ఉన్నారు. ఇబ్బందులు ఉన్నాయని 15 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి ఎంతమంది ప్రాణాలు కాపాడి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇక్కడ దక్షిణ భారతదేశం లేని మిషన్ ఇక్కడ తెచ్చి 4D ECO ఇనోగ్రేట్ చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వైద్య రంగంలో మహబూబ్నగర్లో ఇంకా గొప్ప మార్పు వస్తుంది. హైదరాబాద్ తర్వాత ఒక మంచి మెడికల్ హబ్గా మహబూబ్నగర్ చేయాలని తపన ఉంది. ఫ్యూచర్లో ఇక్కడ ఎంతోమంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ చూస్తున్నారు కదా, ఒక నెలలో ఒక ఇద్దరు డాక్టర్స్ వస్తూ ఉన్నారు. అంటే ఒక మహబూబ్నగర్ ప్రజలే కాదు, చుట్టుముట్టు 5-6 జిల్లాల ప్రజలు కూడా, కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భవిష్యత్తులో వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడానికి గొప్ప అవకాశం ఉంది. కనుక ఇలాంటి ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా మహేష్ గారిని, వారి దంపతులు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. నమస్కారాలు, నేను డాక్టర్ జే మహేష్ బాబు. మల్లిక హాస్పిటల్లో 15 సంవత్సరాల నుంచి మహబూబ్నగర్ జిల్లాలో నడుపుతున్నాను. గుండె జబ్బులకి పేషెంట్స్కి వైద్యం అనేది అందిస్తున్నాము. గుండె జబ్బులు నిర్ధారణ చేయడంలో 2D ECO అనేది అతి కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఈ 2D ECO అనేది వచ్చి కూడా చాలా సంవత్సరాలైంది. ఈ టెక్నికల్ అడ్వాన్స్మెంట్లో ఈ మధ్య కాలంలో మనకి 4D ECO అనేది నూతనంగా రావడం అనేది జరిగింది. గత సంవత్సరం అక్టోబర్ 12, 2020 US FDA 4D ECO మిషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే కృత్రిమ మేధస్సు కలిగిన 4D ECO మిషన్కి FDA అప్రూవల్ అనేది లభించింది. సంవత్సరం కూడా తిరగకుండానే అదే మిషన్ని మనము మహబూబ్నగర్ జిల్లాలో తీసుకొని వచ్చి అత్యద్భుతంగా 4D ECO స్కానింగ్ చేయడం కోసమని నిశ్చయించినాము. ఈ మిషన్ను ఒక రకంగా చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే మనది మొట్టమొదటి మిషన్ను. ఇంకెక్కడ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇట్లాంటి మిషన్ అయితే ఖచ్చితంగా లేదు. దీన్ని అతి తక్కువ ఖర్చుతోటి మహబూబ్నగర్లో ప్రజలు ఎవరైతే ఆర్థికంగా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నారో వాళ్ళు కూడా ఒక 4D ECO అనేదాన్ని మనం చేయించుకోవాలనే భావన లేకుండా అతి తక్కువ ఖర్చులో నేను ఈ మిషన్ని రొటీన్గా అందరికీ చేయాలని ఒక గట్టి సంకల్పంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ, నాకు సహకారాన్ని అందించిన మా మిత్రులు అందరికీ, తర్వాత అత్యంత మీకు, మీరు ముందుకు నడవండి, మేము మీ వెనక మేమున్నామని సపోర్ట్ ఇచ్చి మా మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన మాకు సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇంకా మా IMA ప్రెసిడెంట్ గారు, మా సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ రిటైర్డ్ సూపరింటెండెంట్ మా శామ్యుల్ సారు, తర్వాత ఇంకా చాలామంది మిత్రులు, ఊర్లో పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా మాకు ఈ విషయంలో చాలా అత్యంత సహకారాన్ని అందించారు. మల్లిక హాస్పిటల్ స్టాఫ్, పుర ప్రముఖులు, తర్వాత పాత్రికేయులు అందరూ కూడా అత్యద్భుతమైన సహకారాన్ని మాకు అందించారు. ఈ ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఈ మిషన్ రావడంలో అత్యంత ముఖ్య పాత్రను పోషించింది మా నాగేంద్ర గారు. నాగేంద్ర గారు యాక్చువల్లీ ఆయన జీఈ సేల్స్ హెడ్ మనకి. ఈ మిషన్ ఇక్కడ ఉండాలి సార్, మీకు నేను సహాయం చేసి తెప్పిస్తానని చెప్పానని మాకు ఇక్కడ ఈ మిషన్ వచ్చేటట్లుగా చాలా కృషి చేశారు. దీంతోపాటు దీనికి కావాల్సిన అన్ని యాక్సెసరీస్, అంటే ట్రాన్స్ థొరాసిక్ ఎకో ఛాతి మీద నుంచి చేసేకో, ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో అంటే ఆహార వాహిక దగ్గర చేసేకో, పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలకి చేసేకో, వాస్కులర్ ప్రోబ్ అంటే రక్తనాళాల్లో ఎక్కడెక్కడ బ్లాక్ ఉన్నాయని చూసేకో, అబ్డామినల్ ప్రోబ్, ఈ అన్ని ప్రోబులను కూడా మాకు అత్యంత కన్వీనియంట్గా ఉండేటట్లుగా జీ ఎలక్ట్రికల్ కంపెనీ నార్వే నుంచి తీసుకొని వచ్చి అక్కడ ఈ మిషన్ నార్వేలో తయారైంది. అక్కడ నుంచి మాకు అత్యంత తక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చేటట్టు చేశారు. నాగేంద్ర గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ
నేను చేతులెత్తి అందరికీ నమస్కరిస్తున్నాను, అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు రెండు రోజుల నుంచి అసలు ఏంటి ఈ మిషన్ ఎట్లా తీసుకురాగలిగారు, ఇంత ఎట్లా కష్టపడ్డారని చెప్పి నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రజలందరికీ అందించారు. అదే ఈరోజు ఇంతమంది క్రౌడ్ ఇక్కడికి వచ్చి ఈ ప్రారంభోత్సవం రావడానికి ముఖ్య కారణమైంది. మీ అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాస్పిటల్లో ఈ 4D కమిషన్ ప్రారంభించడం, దానికి మినిస్టర్ గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మిషన్ ద్వారా మేము చాలామంది ప్రజలకి మెరుగైన సేవ అందించగలుగుతామని నమ్ముతున్నాను. తక్కువ ధరలో, ఐ మీన్ ఎక్కువ కాస్ట్ పెట్టకుండా అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇన్వెస్టిగేషన్స్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మిత్రుడు ఫస్ట్ కార్డియాలజిస్టుగా వచ్చి మామనార్ జిల్లాలో ఒక తన సర్వీస్ కొరకే, సర్వీస్ మోటో కొరకు వచ్చిన మా మిత్రుడు బైసాబ్ డాక్టర్ మహేష్ బాబు గారు, మేడం డాక్టర్ శ్రీలత గారు వారి సహాయ సహకారాలతో ఆయన మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాడు. మేము ఐఎంఏ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఆయన ఒక ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. ఆయన సందర్భంన ఇక్కడున్న రోగులకు, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రతి రోగి కూడా ఒక అంటే నో లాస్ నో గెయిన్ బేసిస్ మీద సర్వీస్ మోటో మీద ఆయన ఈరోజు ఈ 4D వీకో తీసుకొని వచ్చి మనకు అందుబాటులో తెచ్చిండు. రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మై అవర్ ఫ్రెండ్ డాక్టర్ మహేష్ బాబు గారు. రియల్లీ ఒక ఐఎంఏ మెంబర్గా ఆయన ఉన్నందుకు మేము ఐఎంఏ వీఆర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఇక ముందు ముందు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నో సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ వస్తున్నవి కాబట్టి ఇంకొకటి ప్రత్యేకంగా మీ ఐఎంఏ తరఫుకి వెళ్ళి ఈ విధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ పేషెంట్ని కూడా ఐఎంఏ మా డాక్టర్స్ ఎవరిని కూడా వాళ్ళకు అన్యాయం చేయాలనో లేకుంటే వారికి ఏదో ఆపదలో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏదో చేయాలనే ఆలోచన లేని సర్వీసు చాలా మా ఇక్కడ ఉన్న డాక్టర్లు మంచి సర్వీస్ చేస్తారు కాబట్టి వాళ్ళతో కోఆపరేషన్ చేసి తోడ్పాటు చేసి వారిని మీరు అందరూ మీ మా సర్వీస్ని తీసుకోవాలని కోరుతూ. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిగా ఈ 4D అల్ట్రాసౌండ్ అనేది మల్లికా హాస్పిటల్లో డాక్టర్ మహేష్ బాబు కార్డియాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో పెట్టడం అనేది మహబూబ్నగర్ జిల్లా ప్రజలకే చాలా గర్వకారణం. ఎందుకంటే మామూలుగా పెద్ద పెద్ద వైద్య సదుపాయాలు కానీ పరికరాలు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితమైన ఈ రోజుల్లో దాన్ని రోగి ఎక్కడున్నా కానీ ఏమాత్రం తక్కువ కాదు, పేద జిల్లా అవ్వచ్చు కానీ వైద్యం పేదగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పి నిరూపించిన మహేష్ బాబు గారు ఈరోజు ఈ వైద్య పరికరం తీసుకొచ్చి మనకందరికీ ఒక దిక్సూచిలాగా నిలిచారు. దాని ద్వారా ఎంతోమంది పేద ప్రజలకి ఇంకెంతో అధునాతమైనటువంటి వైద్యం ఆయన అందజేయగలరని మేము విశ్వసిస్తున్నాము. నేను ముందు ముందు ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలని ఆయనకి మనస్ఫూర్తిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ. అన్నిటికైనా మన మానవుల్లో ముఖ్యమైనది గుండె. సో గుండె అంటే ఆల్మోస్ట్ సెంట్రల్ పంప్ అన్నమాట. ఈ యొక్క గుండె మామూలుగా మన బాడీలో ఒక కవరేజ్లో దేవుడు ఎట్లా పెట్టాడు అంటే అది రిప్ కింద తర్వాత దాని కింద కవరేజ్లో పెట్టాడు. ఆ పంప్ చేయడం వల్లనే త్రూ అవుట్ ది బాడీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి మానవుడు అన్ని ఆర్గాన్స్ పనిచేయడానికి ఆస్కారం కల్పించాడు. అందుకని చెప్పి గుండె డాక్టర్ అంటే ఆల్మోస్ట్ సెంట్రల్ డాక్టర్ మాదిరే అనమాట, సెంట్రల్ పంప్ మాదిరే. సో ఆ విధంగా ఈరోజు మన పాలమూరులో మొట్టమొదట మహేష్ వచ్చినప్పుడు, యాక్చువల్గా మహేష్ వచ్చినప్పుడు నేనే అనుకుంటా మహబూబ్ నగర్లో కలిసి అప్పుడు తర్వాత ఉంటామంటే ఏం సార్ ఎట్లంటే ఏమి కాదు ఓపిక పట్టుకోవాలి వస్తుందని చెప్పి చెప్పినాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మహబూబ్ నగర్కి వచ్చి 35 ఇయర్స్ అయిపోయింది, మహేష్ గారు వచ్చేసి 15 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు కూడా రాత్రి ఏదన్నా మాకు హాస్పిటల్లో గుండెది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కానీ మహేష్ దగ్గరికి నేను అంబులెన్స్ వచ్చేసి మహేష్ని కూడా నేను పికప్ చేసుకుపోయి ప్రిజనర్స్కి ఎస్పెషల్లీ డెత్ అయితే కానీ తర్వాత జుడిషియల్ ఎంక్వైరీ ఉంటుందని చెప్పి కాకుండా తర్వాత ఆయన రాత్రిపూట వచ్చి డిస్టర్బ్ చేసి కూడా మహేష్ మీరు రావాలా చూడాలా పేషెంట్ను, తర్వాత ECG కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిజంగా అప్పట్లో కూడా స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు పిలిచినా కానీ కూడా నో అనే వ్యక్తి కాదు, తర్వాత వచ్చి పేషెంట్ల కోసము ఎప్పుడైనా కానీ కూడా సార్ రెడీనే ఉన్నాను నేను సేవ చేయడానికి అని చెప్తున్నాను. ఈరోజు నిజంగా పాలమూరులో మనకు 4D ఎక్కువ మిషన్ రావడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తర్వాత అది వర్క్ చేయించడము, నిజంగా ఆయన 1.5 crore దాకా ఖర్చు పెట్టి తర్వాత ఎక్కడ లేనటువంటి సౌత్ ఇండియాలో లేనటువంటి ఎక్కడ కూడా ఈ యొక్క మిషన్ లేదు. మన పాలమూరులో మొట్టమొదటిగా జీవాల ద్వారా వాళ్ళు ఇక్కడ పాలమూరులో
దాన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. తర్వాత నిన్ననే అంటే నేను ఆల్మోస్ట్ నాకు 2 కేసెస్ ఆల్రెడీ 2D యొక్క రిపోర్ట్స్ కూడా వచ్చినవి. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువకు 2D ఎక్కువకు 4D ఎక్కువకు ఎట్లా ఏ విధంగా ఉంటుంది, తర్వాత క్యాలిక్యులేషన్స్ కానీ, తర్వాత ఎజెక్షన్ ఫ్రాక్షన్ కానీ, తర్వాత ఎట్లా ఉన్నాయి వాల్వ్స్, అవన్నీ కూడా అంటే మూమెంట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి అన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది.